నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియోపతి. గత 15 సంవత్సరాలుగా నక్కలూరు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్, అన్ని రకాల డిసీజెస్కి మనం ట్రీట్మెంట్, అన్ని రకాల వ్యాధులకి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్. అసలు ఈ స్కోప్ ఆఫ్ హోమియోపతి ట్రీట్మెంట్ ఇన్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్, ఎంతవరకు మనం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయగలం, మనం ట్రీట్మెంట్ చేస్తే మనకి రిజల్ట్స్ ఎంతకాలంలో వస్తాయి, మనం ఇచ్చే మెడిసిన్స్ ఏంటి అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్లో నేను చెప్పదలుచుకోవాలంటే ముందు మనకి అసలు హెచ్ఐవి అంటే ఏంటి, ఎయిడ్స్ అంటే ఏమిటి. ఒక వ్యక్తి ఎక్కడైనా బయట సెక్షువల్గా ఎక్స్పోజ్ అయిన తర్వాత, ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో బయట ఎక్కడైనా సెక్షువల్గా ఎక్స్పోజ్ అయిన తర్వాత తనకి పూర్తిగా నిర్ధారణ కావడానికి 4 నుంచి 6 వారాల తర్వాత మన ఆ వ్యక్తి యొక్క శరీరంలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడానికి మ్యాక్సిమం 4 to 6 వీక్స్ తర్వాత ఈ హెచ్ఐవి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. సో దీంట్లో మనకి టైప్ 1 అండ్ టైప్ 2 యాంటీబాడీస్ అని చెప్తూ ఉంటాం, అంటే ట్రైడాట్ టెస్ట్ అని చెప్తూ ఉంటాం. అంటే బేసిక్ కామన్ మ్యాన్కి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, బయట ఎక్కడైనా ఒక ఇండివిజువల్తో, ఒక అన్నోన్ ఇండివిజువల్తో, తెలియని వ్యక్తితో బయట సెక్షువల్గా పాల్గొన్న తర్వాత అతను ఏమన్నా ఈ హెచ్ఐవి రిలేటెడ్ అనుమానాలు కానీ, అపోహలు కానీ, భయాలు కానీ ఏమన్నా ఉంటే ఎన్నాళ్ళు అతనికి పాజిటివ్ వస్తుంది అనే కామన్ డౌట్ చాలామంది అడుగుతూ ఉంటారండి. అంటే మనకు వచ్చే కాల్స్ కానీ, రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో కానీ, ఇప్పుడు ఇందాక మనం కొంతమంది పేషెంట్స్లో చూస్తూ ఉంటాం, 6 మంత్స్ బ్యాక్ నేను బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చానండి, ఇచ్చినప్పుడు వైరల్ మార్కర్స్ చేశారు, అన్నీ నెగిటివ్ ఉన్నాయి, కానీ 1 వీక్ బ్యాక్ నేను మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చాను 6 నెలల తర్వాత, అందులో హెచ్ఐవి రియాక్టివ్ అని వచ్చింది, మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళి చెక్ చేయించుకోండి మళ్ళీ ఒకసారి అని జనరల్గా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేయటం, ఇన్ఫామ్ చేయటం, అతను ప్యానిక్ అయ్యి మన దగ్గరికి రావటం, జనరల్గా దాన్ని బట్టి మనకి టెస్టులు చేయించడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, బయట ఒక హెల్దీ ఇండివిజువల్, ఒక అన్నోన్ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో బయట సెక్షువల్గా ఎక్స్పోజ్ అయిన తర్వాత మ్యాక్సిమం టైం అనేది 4 to 6 వీక్స్ తర్వాత ఆ బ్లడ్లో, అంటే ఆ ఇన్ఫెక్షన్ సంబంధించిన యాంటీబాడీస్, అంటే మెయిన్గా హెచ్ఐవి రిలేటెడ్ యాంటీబాడీస్ ఆ బ్లడ్లో జనరేట్ అవ్వడానికి 4 to 6 వీక్స్ తర్వాత మనకి పాజిటివ్ అనేది తేలటానికి జనరల్గా సరిపోతూ ఉంటుంది. అంటే మనకి కరోనా టైంలో, మనకి కోవిడ్ టైంలో మనం యాంటీజెన్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ ఎలా అయితే చెక్ చేస్తామో, అలాగే హెచ్ఐవిలో మనకి యాంటీబాడీ టెస్ట్ అని ఉంటుంది, అంటే 1 and 2 యాంటీబాడీస్ అని ట్రైటర్ ద్వారా చెక్ చేస్తూ ఉంటాం. దాంట్లో అది టైప్ 1 టైప్ 2 యాంటీబాడీస్ ఎలా ఉన్నాయి అనేది మనకి 3 చుక్కల టెస్ట్ అని చెప్తూ ఉంటాం, కామన్ మ్యాన్గా బేసిక్లో మన నుంచి మాట్లాడుకుంటే. సో దాంట్లో మనకి నెగిటివ్ అంటే 1 డాట్ వస్తుంది, ట్రైడాట్లో మనకి ఆ టెస్ట్లో మనకి ఆ కిట్లో మనకి 2 డాట్స్ వస్తే మనకి పాజిటివ్, హెచ్ఐవి 1 and 2 అని సపరేట్గా యాంటీబాడీ టెస్ట్ ఉంటుంది. దాంట్లో మనకి ఆ 2 డాట్స్ వస్తే అది 2 యాంటీబాడీస్ ఉన్నాయా, అంటే టైప్ 1 టైప్ 2 యాంటీబాడీస్ ఉన్నాయా, లేదా అంటే 1 యాంటీబాడీ పాజిటివ్ వచ్చిందంటే అది టైప్ 1లో ఉందా, కానీ ఏదైనా సరే అది టైప్ 1 టైప్ 2 లేదంటే 2 ఉన్నా, ఒకసారి హెచ్ఐవి పాజిటివ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత బేసిక్గా అది అతనికి ఆ డిసీజ్ ఏదైనా అవనివ్వండి, సో హీఈస్ అంటే అతనికి హెచ్ఐవి ఉంది అని నిర్ధారణ అయిపోతూ ఉంటుందండి, అయిపోతుంది. సో దీంట్లో మనకి ట్రైడాట్ టెస్ట్ అనేది బేసిక్ కన్ఫర్మేటరీ టెస్ట్గా మనం చెక్ చేస్తూ ఉంటాం. ఇంకా చాలా రకాల టెస్ట్లు దీంట్లో మనకి, ఎలిజా టెస్ట్ అని, వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ అని జనరల్గా మనం చెక్ చేస్తూ ఉంటాం. సో ఒకసారి దాంట్లో పాజిటివ్ అని తేలిపోయిన తర్వాత దీంట్లో మనకి బేసిక్గా CD3, CD4, CD8 కౌంట్స్ అని ఉంటాయి, అంటే ఆ రోగిలో రక్షక కవచం సెల్స్, అంటే మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి సెల్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి మాక్సిమం ఒక 3 వీక్స్ 4 వీక్స్ లేదంటే మాక్సిమం ఒక 6 వీక్స్ తర్వాత CD3, CD4 కౌంట్స్ అనేవి జనరల్గా తగ్గటం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే అది అతని యొక్క బాడీ యొక్క ఇమ్యూనిటీ బట్టి కానీ, అతనికి ఉండే కోమార్బిడిటీస్ వల్ల కానీ, లేదంటే అతనికి ఉండే బాడీ యొక్క శారీరక స్ట్రెంగ్త్ బట్టి కానీ, అతనికి ఉండే బాడీ యొక్క ఫ్యూచర్స్ బట్టి, అతనికి ఉండే ఇమ్యూనిటీ బట్టి అది తగ్గటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో బేసిక్గా ఇది పాజిటివ్ అని తేలిన తర్వాత ప్రాథమిక దశ లక్షణాలు కొంతమంది అడుగుతూ ఉంటారంటే, ఇనీషియల్ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏమున్నాయి అంటే, బేసిక్గా ఫీవర్, అంటే లో గ్రేడ్ ఫీవర్, అంటే లో జ్వరం అని చెప్తూ ఉంటారు. అంటే ఫీవర్ అనేది కంటిన్యూస్గా స్పైక్స్ లాగా రావటం తగ్గటం అనేది జనరల్గా అది ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో బయట ఎక్స్పోజ్ అయిన తర్వాత 10 డేస్ తర్వాత ఈ లక్షణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత నీళ్ల విరోచనాలు, అంటే లూజ్ మోషన్స్, దాని తర్వాత కొంతమందికి వామిటింగ్స్ అవుతుంటాయి, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది, అంటే నాసియేటింగ్ సెన్సేషన్. అంటే ఇనీషియల్గా మనకి 4 సింప్టమ్స్ అనేవి మనకు ప్రాథమికంగా కనిపిస్తూ ఉంటాయి, అంటే అన్కంట్రోల్డ్ ఫీవర్, ఫీవర్ స్పైక్స్లో వచ్చి తగ్గుతూ ఉంటుంది, దాని తర్వాత నీళ్ల విరోచనాలు అంటే డైరియా లాగా నీళ్ల విరోచనాలు లాగా అవుతూ ఉంటాయి, కొంతమందికి జిగట విరోచనాలు అవుతూ ఉంటాయి,
కొంతమంది వామిటింగ్ సెన్సేషన్స్, వామిటింగ్ అవుతూ ఉంటుంది, నాసియా లాగా ఉంటుంది కానీ వామిటింగ్ అవ్వదు, ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. కొంతమంది అడుగుతూ ఉంటారు అంటే బరువు తగ్గాము అని చెప్తూ ఉంటారు. సో ఈ వెయిట్ లాస్ అనేది ఒకేసారి మా పేషెంట్లో అవ్వదండి, అంటే గ్రాడ్యువల్గా ఇట్ టేక్స్ ఓవర్ పీరియడ్స్, అంటే ఇట్ టేక్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఈ హెచ్ఐవి అనేది కొంతమందికి అసిమ్టమాటిక్ ఉంటారు, అంటే వాళ్ళు ఎటువంటి లక్షణాలు ఉండవు, హెల్దీ ఇండివిజువల్గా ఉంటాడు, బట్ హీఈస్ నోన్ యాజ్, అంటే హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది కాబట్టి అతను హెచ్ఐవి పేషెంట్. కొంతమందికి వాళ్ళ బాడీ యొక్క స్ట్రెంగ్త్ బట్టి, వాళ్ళ బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ బట్టి ఒక 5 to 10 ఇయర్స్ తర్వాత ఈ హెచ్ఐవి అనేది ఎయిడ్స్ కింద మారుతూ ఉంటుందండి. సో అందులో మనకి ఎక్కువ లక్షణాలు అంటే ఎయిడ్స్ కింద ఎప్పుడైతే మనకి మారిందో దాంట్లో మనకి CD3 CD4 కౌంట్స్ తగ్గిపోవటం, అంటే దీంట్లో కూడా 2 types ఆఫ్ డిఫరెన్సియేషన్స్ ఉంటాయి. అంటే 200 to 500 వరకు ఉంటే CD4 కౌంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇది అలా ఉంటే ఆ డిసీజ్ని మనం మోడరేట్ గాను, ఇంకా బిలో 200 వస్తే దాన్ని మనం ఎయిడ్స్ గాను పరిగణిస్తూ ఉంటాం. అంటే 200 కంటే సెల్స్ మనకి బ్లడ్ కౌంట్ తగ్గిపోతే, జనరల్గా ఈ CD4 కౌంట్స్ అనేది తగ్గిపోయినప్పుడు జనరల్గా ఆ బాడీ యొక్క రక్షణ వ్యవస్థ, ఏదైతే రక్షణ కవచం మన బాడీ అన్ని ప్రొటెక్ట్ చేస్తున్న డిఫెన్స్ మెకానిజం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా క్షీణించిపోవటం, గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అయిపోవటం, మనం ఏం తిన్నా ఒంట్లో సహించిపోవటం, ఇమ్మీడియట్గా నీళ్ళ విరోచనాలు అయిపోవటం, మంచం మీద నుంచి లెగలేని పరిస్థితికి వచ్చేయటం, బాగా కండరాలు బాగా బక్క చిక్కిపోయినట్టు, బాగా బక్క పలచగా అయిపోయినట్టు అయిపోవటం, అంటే ఒక రకమైన ఆల్మోస్ట్ అంటే అతను ఇంకా డెత్ బెడ్కి దగ్గరగా ఉన్నాడు అనే కండిషన్లో మనకి ఆ పేషెంట్ అనేది మనకు మాన్యువల్గా కనిపిస్తూ ఉంటాడు. సో ఎటువంటి వాళ్ళు ఏంటంటే జస్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా జస్ట్ ఓన్లీ ప్రొలాంగ్ ద లైఫ్ స్పాన్ అంతే, అంతవరకే కానీ మొత్తం CD4 కౌంట్స్ ఇంప్రూవ్ అవుతాయి లేదంటే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మొత్తం నార్మల్కి వెళ్ళిపోతాడు అనేది మాత్రం జరగని పరిస్థితి. అంటే అది ఎయిడ్స్ స్టేజ్లో ఉంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఎర్లీ స్టేజెస్లో, ప్రైమరీ స్టేజెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో ఒక CD4 కౌంట్స్ ఒక 500 to above ఉంటే, ఒక 1000, ఒక మోడరేట్గా ఒక 700 to 800 ఉంటే చాలా వరకు మనం మెడిసిన్స్ ద్వారా, మన హోమియోపతి ఇమ్యూన్ బూస్టర్స్ ద్వారా, మన ఇమ్యూనిటీ మెడిసిన్స్ ద్వారా ఈ హెచ్ఐవి పేషెంట్స్లో మన హోమియోపతి, ఎందుకంటే లాక్సిస్ అని, క్రోట్లస్ హారిడస్ అని, నాజా అని, నాజా టూపీడియన్స్ అని, ఇలా రకరకాల బ్రయోనియా అని, బెలడోనా అని, ఆర్సనిక్ అని, క్యాల్కిరియా గ్రూప్ రెమెడీస్ అని, సో డిపెండింగ్ అపాన్ ద కంప్లైంట్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద పేషెంట్, అంటే ఆ పేషెంట్కి ఉండే వ్యాధి లక్షణాలు బట్టి, ఆ పేషెంట్కి ఉండే వైరల్ లోడ్ బట్టి, ఆ పేషెంట్కి ఉండే కోమార్బిడిటీస్ బట్టి, వయసు యొక్క సామర్థ్యం బట్టి, శరీరం యొక్క సామర్థ్యం బట్టి మనం మెడిసిన్ అనేది ఇచ్చుకుంటే గ్రాడ్యువల్గా మనం చాలా వరకు ఆ వైరల్ లోడ్ని మనం ఇంప్రూవ్ చేయడానికి అయితే చాలా వరకు ఛాన్స్ ఉంటుందండి హోమియోపతి ట్రీట్మెంట్లో. అంతేగాని చాలా వరకు పేషెంట్స్ కమ్ విత్ ఏ లాట్ ఆఫ్ హోప్ అనమాట, అంటే అక్కడ ఉండే డిసీజ్ అయితే బాగా క్రానిక్గా ఉంటుంది, చాలా ఇంటెన్సిఫైడ్గా ఉంటాయి, కంప్లైంట్స్ చాలా ఉధృతంగా ఉంటాయి, రకరకాల మందులు పేషెంట్లు వాడేస్తుంటారు, రకరకాల ట్రీట్మెంట్, రకరకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి రకరకాల మందులు డంప్ చేసుకుని ఉంటారు. సో ఆ స్టేజ్లో మన దగ్గరికి వచ్చి ది ఎక్స్పెక్ట్ ద ఫాస్ట్ రిజల్ట్స్. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే, నా పర్టికులర్గా ఈ వీడియో చూసే పేషెంట్స్కి ఏంటంటే, హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు గో విత్ ఏ ఫేత్, అంటే ఒక నమ్మకంతో వెళ్ళండి, సో నాకు ఈ డిసీజ్ తగ్గుతుంది అనేది ఆయన చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ప్రాపర్ టైం ప్రకారంగా చేయించుకుంటూ ఉండండి. సో గ్రాడ్యువల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకు ఆ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ బాగా ఇర్రివర్సిబుల్ క్రానిక్ డిసీజెస్లో ఏంటంటే, ఆ పేషెంట్లో మనకు ఆ డిసీజ్ యొక్క ఇంటెన్సిటీ, అంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకుని బాడీ యొక్క ఇమ్యూనిటీని మనం పెంచుకుంటూ ఆ డిసీజ్ సంబంధించిన లక్షణాలు, అది ఏదైనా డిసీజ్ అవనివ్వండి, అది హెచ్ఐవి అయినా, ఎయిడ్స్ అయినా, హెర్పీస్ అయినా, గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్ అయినా, సిఫిలిస్ అయినా, అది ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధి అయినా అవనివ్వండి, అంటే ఇంతకుముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఇంత మనం వాడుతున్న తర్వాత మనకి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటూ, మనం పెట్టుకుంటూ ట్రీట్మెంట్ అనేది మనం డాక్టర్ గారి దగ్గర తీసుకుంటూ అవసరమైన రక్త పరీక్షలు అన్నీ చేసుకుంటే డెఫినెట్గా నేను బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలనని హోమియోపతి మెడిసిన్ ద్వారా ఈ వీవర్స్లో పర్టికులర్ ఈ వీడియో చూసిన వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నాను.